ఏపీ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యాన జర్నలిస్టులకు ఈరోజు ఆన్లైన్ వృత్యంతరణ శిక్షణ తరగతులు నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా సాగిన ఈ తరగతులను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తలుగా సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు బృహత్తరమైనవని రాష్ట హోంమంత్రి సుచరిత అన్నారు. వర్చువల్ విధానం ద్వారా ప్రెస్ అకాడమీ అధ్యకులు శ్రీనాథ్ రెడ్డితో కలిసి జర్నలిస్టులకు ఒకరోజు ఆన్లైన్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడారు. సమాజంలోని ప్రజల సాధక బాధలను కష్టాలను బహిర్గతం చేసి పరిష్కారానికి బాటలు వేస్తున్న జర్నలిస్టులు కృషి అభినందనీయమన్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జర్నలిస్టులు నిత్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపుకు సమాజ హితానికి మరింతగా పాటుపడాలని సుచరిత ఆకాంక్షించారు. అద్భుతంగా మీడియాలో వచ్చినాయి. అందులో నా మిత్రుడు గోటం స్వామిని, డాక్టర్ గోటం స్వామి టీచర్ రాజమండ్రి, తను పోలీసు రోడ్డు పైన కూర్చొని భోజనం మీద తింటూ ఉంటే ఆ ఫోటో తీసినాను కవిత రాస్తే దాదాపు 20 పోలీస్ ఆఫీసర్స్ నాకు ఫాలో చేశాను. జర్నలిజంలో పనిచేయడం అన్నది ఒక గొప్ప బాధ్యతగా ప్రతి జర్నలిస్ట్ కూడా భావిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేయడంలో ఒక ప్రముఖ పాత్రను